పదవ అధ్యాయము ఇరవయో వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా భయం వస్తుంది నాకు. నా దినములు కొంచెమే కదా. యోబు అంటున్నాడా, యోబుతో పాటు మనం కూడా అనొచ్చు ఈ మాట. యోబుకు ఒక్కరికే వర్తిస్తుందా, మనకు కూడా వర్తిస్తుందా? ఏమా వర్తిస్తుందా? నా దినములు కొంచెమే కదా, కొంచెమే కదా, కొంచెమే కదా, కొంచెమే కదా. మన దినాలు ఎన్నండి? ఎన్ని చెప్పాలి? 2024 చూస్తామా? చూస్తామన్న గ్యారంటీ ఉందా? రాత్రి పడుకున్నవాడు ఉదయానికల్లా లేస్తాడన్న వారంటీ గ్యారంటీ లేదు. ఉందండి. యోబు గారు అంటున్న మాట ఇది యోబుకు మాత్రమే వర్తించదు, టోటల్గా మనుషులందరికీ వర్తించే మాట ఇది. గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు ఈ మాట. నా దినములు తల్లి గర్భంలో నిర్ణయించినటువంటి దినములు కొంచెమే కదా, కొంచెమే కదా. తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు ఒక్కసారిగా కనుమూస్తే మరలా రాలేను. ఒక్కసారిగా కన్ను ఇక్కడ మూత పడితే మరలా ఈ లోకములోనికి రాలేను ప్రియమైన వాళ్ళరా. అది కోసం మాట్లాడుతున్నాడు. ఏమండి, న్యూస్ చూస్తున్నప్పుడు ఆ న్యూస్ మీరు ఎలా చూసారో తెలియదు కానండి, నేను మాత్రం చూస్తున్నప్పుడు మాత్రం నా రోమాలు నిక్కబొడిచినాయండి. నా శరీరం నాకు జ్ఞాపకం చేసింది దేవుని వాక్యం. నేను చూడలేకపోయాను, కట్టేమన్నాను. నిజం ఏం తెలుసా న్యూస్? ఏం తెలుసా న్యూస్ పిల్లరా? ఆ న్యూస్ చూస్తున్నంతసేపు నేను చాలా బాధపడ్డానండి. కామారెడ్డి జిల్లా. ఈ కామారెడ్డి జిల్లాలో ఒక అతను వేట కోసమని వెళ్ళాడు. వేట కోసమని వెళ్ళిన తర్వాత 2 బండల మధ్యలో ఇరుక్కుపోయాడు అతను. ఎక్కడ? 2 బండల మధ్యలో ఇరుక్కుపోయాడు. అతని పాదాలు కనబడుతున్నాయి, అతని కాళ్ళు కనబడుతున్నాయి. కాళ్ళు ఈయంపుకున్నాయి, కానీ తలకాయ మాత్రం 2 బండల మధ్యలో ఇరుక్కుపోయింది. 48 గంటల నరక యాతన, 48 అవర్స్ విపరీతమైన నరక యాతన అనుభవిస్తున్నాడు. అది కాళ్ళను పరిశీలిస్తే కొట్టుకుపోయి ఉన్నాయి కాళ్ళన్నీ. ఎమ్మటనే రెస్క్యూ టీము బరిలోకి దిగింది. బండలు పేల్చడానికి బాంబులు పెడితే ప్రాణం పోతుంది. బండలను పేల్చడానికి బాంబులు పెడితే ప్రాణం పోతుంది. అటు ప్రాణం పోకూడదు, ఇటు బండ బద్దలు అవ్వాలి. బండలో నుంచి అతని యొక్క తలకాయని బయటకు తీయాలి. అతనికి ధైర్యం చెప్తున్నారు, భయపడక, భయపడక. ఇదిగో నీకోసం 100 మంది పనిచేస్తున్నారు, భయపడద్దు. ఒక పక్కన ధైర్యం చెప్తున్నారు, ఒక పక్కన వైద్యం అందిస్తున్నారు. ఎక్కడికప్పుడు న్యూస్ మాత్రం సమాజంలోకి వచ్చేస్తుంది. ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. అందరి మనసులో ఒకటే, అయ్యో ఈ బండరాళ్ళ మధ్యలో ఒకవేళ కానీ నేను ఇరుక్కుపోతే అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ స్థితి ఏంటి? అతడు సురక్షితంగా బయటికి రావాలి, క్షేమంగా బయటికి రావాలని ప్రార్థన చేసిన వారు కొందరు, పూజలు చేసిన వారు కొందరు, నమాజులు చేసిన వారు కొందరు, అతడి క్షేమము కొరకు కోరుకున్న వాళ్ళు కొందరు. క్షేమంగా రావాలి, క్షేమంగా రావాలి, క్షేమంగా రావాలి.
అతడు మరలా ఆ ఇరుక్కుపోయిన ప్రాంతంలో నుంచి మరలా అతను సురక్షితంగా రావాలి. మొత్తం మీద 48 గంటలు రిస్క్ చేసి అతన్ని బయటికి లాక్కొచ్చేశారు. అందరూ అమ్మయ్య ఇది వేలే పడిపోయినట్లు వేలే బయటకు వచ్చినట్లుగా అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేసారు. అమ్మయ్యండి బండలో ఇరుక్కున్నవాడు 48 గంటలు నరకయాతను అనుభవించి బయటకు వచ్చాడు. కానీ మరణించిన తర్వాత వెళ్ళబోతున్న లోకము నుండి బయటికి రాలేము. అక్కడ ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు. రిస్క్ టీం రాలేదు, ఎవరూ రారు. ఆ ప్రాంతమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఎవరో యోబు. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాజాలని దేశము ఇరుక్కుపోయాను, ఇంకా అందులో నుంచి నేను రాలేను, నన్ను ఎవరూ బయటికి తీలేరు. నేను రాజాలని దేశమునకు బండలో నుంచి అయినా అతని తలకాయని తీయగలిగిన వారు భూమి మీద ఉండొచ్చేమో, కానీ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరూ తీసుకొని రాలేరు. తెలుసా, యోబు అంటున్నమాట ప్రభువా, నీవు నన్ను పాతాళములోని ఆత్మను దాచిన యెడల ఎంత మేలయ్యా. ఒకవేళ పాతాళములోని ఆత్మను నువ్వు దాయని పక్షాన తిరిగి వెలుపలకి రాజాలని దేశానికి నేను వెళ్ళిపోతాను. చూసారేమన్నాడు, తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు. అక్కడ ఎలాగుందో తెలుసా, ఆ దేశం ఎలాగుందో తెలుసా. మరణించిన తర్వాత నా ఆత్మ వెళ్ళబోతున్న ఆ దేశం, మరణానంతరం నా ఆత్మ వెళ్ళబోతున్న ప్రాంతం బక్వియం. భూమి మీద భయంతో బతికరండి. నా కళ్ళతో పాపం చేస్తే అక్కడికి వెళ్ళిపోతానేమో, నా కంటికి ఇష్టమైన దాన్ని నేను కంటికి కని చూపిస్తే నేను అక్కడికి వెళ్ళిపోతానేమో, నా నోటికి ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోతానేమో, నా చెవులకు ఇష్టం వచ్చిన దాన్ని నేను వింటే అక్కడికి వెళ్ళిపోతానేమో. భూమి మీద ఉన్న జనాలు కొంచెం వెళ్ళిన తర్వాత ఆ యొక్క లోకంలో ఉండేది శాశ్వత కాలం. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాజాలని దేశము అంటే అక్కడ పదాన్ని చూడండి, అసలు రాజాలని దేశము అంటే అక్కడికి పంపించేది దేవుడు. నీ ఆత్మను అక్కడ బంధించే దేవుడు, భద్రపరిచేది కాదు, బంధించేది ఆత్మను బంధించేది అక్కడ. ఏమండి 48 గంటలు నరకయాతన చూస్తూనే తట్టుకోలేకపోయామే, మరి నీ ఆత్మీయ నరకానికి వెళ్ళిపోతే, నీ ఆత్మీయ నరక వేదన అనుభవించటానికి సిద్ధపడితే